నమస్కారం ఎస్పీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సింధూజ. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆ పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్ లో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జగన్ ముందుకెళ్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి 15 అసెంబ్లీ స్థానాలు, 7 పార్లమెంట్ స్థానాలను గెలిపించుకొని జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామన్నారు. పార్టీ నాయకులు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను జగన్ నెరవేరుస్తున్నారన్నారు. జగన్ నాయకత్వ లక్షణాలకు ఆకర్షితుడినై తాను వైసీపీలోకి వచ్చానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్తలు గుడివాడ అమర్నాథ్, వంశీకృష్ణ శ్రీనివాస్, కేకే రాజు, డాక్టర్ పివి రమణమూర్తి, కొయ్యి ప్రసాద్ రెడ్డి, కోల గురువులు, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరీ తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యాలయం ఓపెనింగ్కి మా ముఖ్యులు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త అవంతి శ్రీనివాస్ గారు మరియు మండల విజయప్రసాద్ గారు, జిల్లా అధ్యక్షులు తనేల విజయకుమార్ గారు, కేకే రాజు గారు, డాక్టర్ రమణమూర్తి గారు, గడ్డుబండి శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా పార్టీ క్యాడర్ మొత్తం తరలొచ్చారు. ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఉంది. నవరత్నాల కార్యక్రమం మీద చాలా ఆయన నమ్మి ఉన్నారు. ఆయన నవరత్నాల కార్యక్రమం ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్కరికి ఏమేమి చేయాలనేది ఆయన పూర్తిగా ఉన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆ పథకాలన్నీ కాపీ కొట్టి వాళ్ళ ముందుగా చేసినా సరే బ్రహ్మలు ప్రజలందరూ నమ్మే విధంగా లేరు. అందరూ కూడా అబద్ధాలను ఎవరు నమ్మట్లేదు. రాబోన్న ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు 200% 150 సీట్లు గెలుచుకుని ముఖ్యమంత్రి కాబోతున్నారని, అదేవిధంగా అవంతి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, గత ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు వదిలి ఇక్కడ రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈయన భీమిలి కాన్స్టిట్యున్సీలో 100,000 పైచల్ మెజార్టీతో గెలుపొందారని ఈరోజు నేను ఇక్కడ చెప్తున్నాను. అదేవిధంగా మేము ఇక్కడ పార్లమెంట్లో కూడా డెఫినెట్గా విజయం సాధిస్తాం. ఈ రోజున చాలా సంతోషం. పార్లమెంట్ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ గారు ఆఫీస్ ఓపెన్ చేయడం, 7 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా తమలో వచ్చి జగన్ గారి మీద, ఎంవీవీ గారి మీద అభిమానాన్ని చూపుకున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గృహప్రవేశం, పార్టీ ఆఫీస్ సమరవుతారు. ఈ రోజున ఎంవీవీ గారు ఆఫీస్ ఓపెనింగ్, నిన్న ఆయన ఆఫీస్ ఓపెన్ చేయడం సందర్భంలో మరి మన ప్రధానమంత్రి గారు విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు. కొంచెం బాధగా ఉన్న కేకే లైన్ లేదని విశాఖ రైల్వే జోన్ రావటం తెలుగు ప్రజల విజయం, ఉత్తరాంధ్ర ప్రజల విజయం. మరి వాలంటీర్ డివిజన్ని 2 భాగాలుగా చేసి కేకే లైన్ రాయగఢలో గెలిపారు. విద్యాపురం చిన్నదాన్ని ఈ వాలంటీర్ డివిజన్ని విజయవాడ డివిజన్లో కలిపి తర్వాత విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, సికింద్రాబాదు సౌత్ సెంటర్లో ఉండి ఆ మూడింటిని తీసుకొచ్చి సౌత్ మరి ఈ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ చాలా సంతోషం. ఇది గత 5 సంవత్సరాల నుంచి కూడా పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట కూడా మరి నేను విశాఖ రైల్వే జోన్ కోసం ఎన్నో ఉద్యమాలు చేశాను. అధికార పార్టీ ఎంపీగా ఉండి కూడా ఒకరోజు నిహారదీక్ష చేశాను. నా పుట్టినరోజు కూడా జరుపుకోకుండా నిహారదీక్ష చేశాను. పార్లమెంట్ లోపల అనేక సార్లు మాట్లాడడం జరిగింది, పార్లమెంట్ బయట కూడా. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు గురువారం అమర్నాథ్ గారు వచ్చే పాదయాత్ర చేశారు 2 గంటల్లో. ఇలా అందరూ ఈ స్థానిక నాయకుల యొక్క ఉద్యమం ఫలితంగానే తప్పనిసరిగా రైల్వే దొరికింది.
జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఒకటే స్టాండ్ మీద ఉన్నారు ప్రత్యేక హోదా విషయంలో. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అని ఆయన స్టాండ్ తీసుకుని ఆ స్టాండ్ మీద మొట్టమొదటి పోరాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మన 5 MPలు ఉంటే 5 MPలతో కూడా రిజైన్ చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తరంలో ఎంపీలు ఎవరు రిజైన్ చేయలేదండి వైఎస్ఆర్ పార్టీ ఎంపీ తరఫు నుంచి. మరి ఆ రోజున నేను కూడా రిజైన్ చేద్దామని చెప్తే మన ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలే, పార్లమెంట్ లోపల బయట పోరాడని చెప్పారు. పోరాడిన తర్వాత ఫలితం రాలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇదే స్ఫూర్తితోటి ప్రత్యేక హోదా విభజన చట్టం అంశాలు ఇవ్వాలి. ఇచ్చే వరకు వైఎస్ఆర్సిపి కేంద్రం మీద పోరాడుతూనే ఉంటుంది. అదే రకంగా ఈరోజు చూశారు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ఒక వర్గానికి ప్రయోజనం చేకూరే విధంగా పరిపాలన సాగించింది.